ఈరోజు ఉదయం మాకు రాబడిన రహస్య సమాచారం మేరకు కర్ణాటక మద్యం అమ్మకాల గురించి రవాణా గురించి రహస్య సమాచారం వస్తే నేను మా సిబ్బంది మొత్తం కలిసి కాణిపాకం నుంచి వడ్రంపల్లి విలేజ్కి వెళ్ళే దారిలో ఓంశక్తి గుడి వద్ద అనుమానాస్పదంగా వస్తున్నటువంటి యమహా మోటార్ సైకిల్ మీద వస్తున్న ఒక మగ వ్యక్తి ఆడామె మమ్మల్ని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తే రెండు బండ్లను ఆపి ఆ బండిని ఆపి ఇద్దరిని కూడా పారిపోయే ప్రయత్నం చేస్తున్న ఇద్దరిని కూడా పట్టుకొని తనిఖీలు నిర్వహిస్తే వారి వద్ద స్కూల్ బ్యాగుల్లో అంటే కాలేజ్ బ్యాగుల్లో బ్యాగ్ పడేసి పారిపోవడం జరిగింది. వాడిని వెంటనే సెక్యూర్ చేసుకొని తనిఖీలు చేస్తే దాంట్లో కర్ణాటక మద్యం బాటిల్లు దొరకడం జరిగింది. సదరు మోటార్ సైకిల్ను కూడా తనిఖీ చేస్తే సీట్ కింద ఉన్నటువంటి డిక్కీలో కూడా కొన్ని బాటిల్స్ దొరికాయి. దీనిలో మొత్తం బాటిల్స్ అన్ని తనిఖీ చేస్తే ఇవన్నీ కూడా విఎస్ఓపి బాటిల్స్గా 180 ml బాటిల్ దాదాపుగా 210 బాటిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో విచారణ చేపట్టగా వడ్రంపల్లికి చెందినటువంటి మసూదన్ రెడ్డి అనే వ్యక్తి కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొని వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇతను ప్రస్తుతం పరారులో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా చిత్తూరుకు చెందిన వాళ్ళు. ఒకతని పేరు బాస్. అతన్ని విచారించగా అతను కుమరేష్ అని చెప్పి చిరుధాన్యాల వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఇతని దగ్గర పనిచేసేటువంటి సుశీల అనే ఆమె కూడా అతనితో పాటు వచ్చి వీరు తక్కువ ధరకు ఇక్కడ తీసుకుని ఎక్కువ ధరకు చిత్తూరు నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వారికి కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఈ మద్యం ఎక్కడి నుంచి వచ్చేది విషయం మాత్రం కంప్లీట్గా మధుసూదన్ రెడ్డికి మాత్రమే తెలుసు. ఇతను ప్రస్తుతం పరారులో ఉన్నాడు కాబట్టి తదుపరి విషయాలన్నీ కూడా దర్యాప్తులో తెలియాల్సి ఉంది.